ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేళ మందుబాబులకు కిక్ ఎక్కింది. 3 రోజుల్లో దాదాపు 658 కోట్ల లిక్కర్ అమ్మకాలు సాగాయి. 29, 30, 31 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దాదాపు 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇక 6.31 లక్షల బీర్ కేసుల విక్రయం జరిగింది. రాత్రి 1 గంట వరకు కూడా ఈవెంట్ల నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడంతో భారీగా లిక్కర్ సేల్స్ పెరిగాయి. 30వ తేదీన ఒక్కరోజే దాదాపు 313 కోట్ల లిక్కర్ సేల్స్ ఆగింది. మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగింది. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. సైబరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 1241 కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. అత్యధికంగా మియాపూర్లో 253 కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 1200 కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. మొత్తం మీద న్యూ ఇయర్ సందర్భంగా తెగ తాగేశారు. కిక్కే కిక్కు దాదాపుగా 100 కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయి. భారీగా ఆదాయం కూడా పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినప్పటికీ కూడా చాలామంది తాగి రోడ్లపైకి వచ్చి కేసుల్లో బుక్ అయ్యారు. దాదాపుగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. దాదాపు 6.5 లక్షల బీర్ కేసుల విక్రయం సాగిందంటే ఎంత పెద్ద మొత్తంలో మందు తాగారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద 3 రోజులు దాదాపు 658 కోట్ల లిక్కర్ అమ్మకాలు సాగాయి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, న్యూ ఇయర్ సందర్భంగా దాదాపు 3 రోజుల్లో 658 కోట్ల లిక్కర్ అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారు? ఎన్ని కేసులు నమోదయ్యాయి? నయా సాల్, నయా జోష్. ఈ న్యూ ఇయర్ కిక్కే కిక్కు రికార్డులు బ్రేక్ అయ్యే స్థాయిలో కూడా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ లిక్కర్ సేల్స్ కూడా జరిగాయి. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీగా బండ్లు కూడా పట్టుకోవడం జరిగింది. ఓవర్లోడెడ్ ప్రతి ట్రాఫిక్ స్టేషన్స్ కూడా చాలా ఓవర్లోడెడ్ కూడా అయిపోయాయి. సుమారుగా 100,000 కేసులు అయితే మందుబాబుల పైన నమోదయ్యాయని కూడా మనకు తెలుస్తుంది. కొత్త బండ్లు, పాత బండ్లు అన్నీ కూడా పట్టుకున్నారు. స్టేషన్ మొత్తం, ఇక్కడ ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాము, స్టేషన్ మొత్తం కూడా నిండిపోయిందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఓవర్లోడెడ్ అయిన ఏవైతే బండ్లు ఉన్నాయో అవన్నీ కూడా గోషామాయిల్కి షిఫ్ట్ కూడా చేశారు. సుమారుగా 658 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ కూడా జరిగాయి. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ బండ్లు కేసు దొరికాయో వాళ్ళందరిపైన కూడా కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. ప్రత్యేక మందుబాబులను కూడా ఎవరైతే ఆకతాయంగా న్యూసెన్స్ చేశారో వాళ్ళపైన కూడా కేసులు బుక్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళపైన ఒక నిఘా వేసి సీసీటీవీ ద్వారా వాళ్ళపైన కేసులు బుక్ చేయడం కూడా జరిగింది. ప్రత్యేక ఈసారి టీఎస్ నార్కోటిక్ వాళ్ళు, నాబ్ వాళ్ళు ఒక డిటెక్టివ్ మిషన్, డ్రగ్ డిటెక్టివ్ మిషన్ కూడా లాంచ్ చేశారు. అది నయాసాల్ న్యూ ఇన్వెన్షన్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అంటే పబ్లిక్ ఎవరైతే డ్రగ్స్ యూజ్ చేశారో వాళ్ళు సలైవా మరి యూరిన్ ద్వారా కూడా జస్ట్ 10 మినిట్స్లో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పొచ్చు. ఒక చోట సక్సెస్ఫుల్ జరిగింది, మరి కొన్ని ఫెయిల్ అయిపోయాయని కూడా చెప్పొచ్చు. సుమారుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 వరకు ఏదైతే కేసులు నమోదయ్యాయి కూడా. అదేవిధంగా మనకి విజువల్స్లో కూడా చాలా బండ్లు దొరికాయి. ఈసారి చాలా భారీగా కూడా కేసులు కూడా నమోదయ్యాయన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆకతాయి పబ్లిక్ న్యూసెన్స్ చేశారో తాగి రోడ్ల పైన వచ్చి పబ్లిక్లని విసికించడం, లేకపోతే విమెన్ పైన అసభ్యంగా మాట్లాడడము, వయలేషన్ ఏదైతే పబ్లిక్ వయలేషన్ ఇవన్నీ చేశారో వాళ్ళపైన భారీగా కేసులు నమోదైనవి, కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి మేము వేస్తామని చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద 3 రోజుల్లో దాదాపు 658 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు సాగాయి. 29, 30, 31 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయి. దాదాపు 3 రోజుల్లో 480,000 లిక్కర్ కేసులు, అలాగే 6.5 లక్షల బీర్ కేసులు విక్రయించినట్టు తెలుస్తుంది. ఇక రాత్రి 1 గంట వరకు కూడా ఈవెంట్ల నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడంతో భారీగా మందు తాగి చిందులేశారు. ఇక భారీగా లిక్కర్ సేల్స్ కూడా పెరిగాయి. 30న ఒక్కరోజు దాదాపు 313 కోట్ల లిక్కర్ సేల్ అయిందంటే ఏ స్థాయిలో అమ్మిందో తెలుసుకోవచ్చు. మద్యం విక్రయాల ద్వారా భారీగా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టినప్పటికీ కూడా భారీగా తాగి రోడ్లపైకి రావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే
పలు పోలీస్ స్టేషన్లలో పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసేందుకు స్థలం కూడా లేకపోవడంతో గోషామహల్ స్టేడియానికి తరలించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1241 కేసులు పోలీసులు అయితే నిన్న నమోదు చేస్తారు. అత్యధికంగా మియాపూర్లో 253 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద న్యూ ఇయర్ సందర్భంగా ఇటు వేల సంఖ్యలో కేసులు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది.